హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఊహించిన విధంగా ధన ప్రాప్తి కలగాలన్నా ఆకస్మికంగా ప్రాప్తి కలగాలన్నా తరచూ మీకు ధన ప్రాప్తి కలగాలన్నా కానీ రెండు పది రూపాయల నూడి చేసే చిన్న పరిహారం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని ఎవరైనా వాళ్ళ ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు అందుకోసం మీరు సోమవారం నాడు కానీ నాడు కానీ గురువారం నాడు కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికోసం మీరు ముందుగా ఉదయాన్నే లేచి ఇంట్లోని మీ యొక్క పూజ కలిసి సిద్ధం చేసుకోండి తర్వాత రెండు పది రూపాయల నోట్లు తీసుకొని ఆ పది రూపాయల నోట్లకు కూడా కుంకుమ అలాగే పసుపుతో రెండు బొట్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఎరటి దారం తీసుకొని ఎర్రటి దారంతో ఈ రెండు పది రూపాయల నోట్లను కూడా ఈ విధంగా చుట్టండి ఈ విధంగా చుట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ను ఈ పూజ గదిలో ఉంచి ఆ పూ ఆ ప్లేట్ పైన ఈ రెండు పది రూపాయల నోట్లు ఇలా ఉంచండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన రెండు పది రూపాయల నోట్లు ఉంచి మీ పూజ గదిలో ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మీ దేవునికి పూజ చేసుకోండి పూజ అయిన తర్వాత మీరు నైవేద్యం సమర్పించండి అలాగే దీపారాధన చేయండి అగరబత్తి వెలిగించండి ఈ పెద్ద అంతా పూర్తయిన తర్వాత ఈ రెండు పది రూపాయల నోట్లను తీసుకొని వెళ్ళి మీ బీరువాళ్ళ ఉంచండి మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో ఆ ప్రదేశంలో వీటిని ఉంచండి వీటిని ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కానీ వీటిని తీయకూడదు ఎప్పుడు అలానే ఉంచాలి ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని ముట్టుకోకూడదు తర్వాత మీరు ప్రతి నెల కూడా మొదట వచ్చే సోమవారం నాడు వీటిని బయటికి తీసి మళ్ళీ మీ ఇంట్లో దేవుని పటం వద్ద పెట్టి మీరు పూజ చేసుకొని దీపారాధన చేసి అలాగే అగరబత్తి వెలిగించి మీరు నైవేద్యం సమర్పించి మళ్ళీ మీ బీరువాలో ఉంచాలి మరలా వచ్చే నెల మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ బయటికి తీసి మీ ఇంట్లో దైవాన్ని పూజించి అట్లా ప్రతి ఎవరి ప్రతి నెల కూడా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ప్రతి నెల బయటికి ప్రతి ప్రతి నెల కూడా మొదట వచ్చే సోమవారాన్ని బయట తీయాలి మీరు పూజ చేసుకోవాలి మళ్ళీ తీసి మళ్ళీ లోపల పెట్టుకోవాలి ఇలా కనీసం ఆ నిలపాటు చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీరు ఊహించిన విధంగా వివిధ రకాల వివిధ మార్గాల్లో మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది